Quando diga slow. ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి జీవో మేము మొదటి నుంచి 12 సంవత్సరాల నుంచి కావలపడిన పవన్ లగ్న సంఘటన చేస్తున్నాం సార్. ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ఎన్నో రక్తదాన శిబిరం ఇవన్నీ పరిస్థితుల్లో గ్యాదరింగ్ చేసుకుని ఒక 15 మంది మంది జీవో రెడీ చేసుకున్నాం సార్ ఈ రోజు. అలాగే ఈ రోజు ఏంటంటే ప్రతిసారి సినిమా టికెట్స్ ఏంటంటే ఫ్యాన్స్ టికెట్స్ అని కూడా ఒక అధ్యక్షులకు ఇస్తున్నారు కావాలలో. 12 సంవత్సరాలు అదే జరుగుతూ ఉంది. రాత్రి మాకు తెలియకుండా రాత్రి మాకు తెలియకుండా ఎవరో కొత్త అధికార పార్టీ నాయకుడు ఎవరో అబ్బాయి అంట తెలియదు మాకు. అతను అధ్యక్షుడు నియమించి ఈరోజు మేము టికెట్స్ కోసం అని చెప్పి మేము మానసా చేయడానికి వెళ్ళి టికెట్స్ మొత్తం అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే అంచులు తీసుకెళ్లిపోయారని చెప్పి మాకు తెలియదు. షాక్ అయిపోయాం సార్. కరెక్ట్ కాదు కదా. మన ముఖ్యమంత్రి వాళ్ళు జియో పెట్టినటువంటి జియో ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క అభిమానికి తక్కువ రేట్లో టికెట్ రావాలని ఒక ఆశయంతో ఉన్నప్పుడు ఇటువంటి చేయడం కరెక్ట్ కాదు కదా అధికార పార్టీ నాయకులు అని చెప్పి మేము ఆలోచించుకుని ఈరోజు న్యాయపరంగా వచ్చి మీకు మేము కంప్లీట్ చేస్తాము సార్. దయచేసి మీరు మేము అడిగే సార్ మాకు కూడా టికెట్లు అవసరం. మేము వెళ్ళి కౌంటర్లో తీసుకున్నాం సార్. మీరు ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా టికెట్ అందే విధంగా మీరు ఏర్పాటు చేయండి సార్. దయచేసి బ్లాక్లో అమ్మే టికెట్లు మీరు ఎక్కడ చేయకండి. అందరూ ఖండించి ప్రతి ఒక్క అమ్మాయికి చాలా మంది ఉన్నారు సార్. ఫస్ట్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఈరోజు ఒక కోట వచ్చేస్తున్నారు. ఒకసారి న్యాయపరంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు అమ్మి థియేటర్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తాము. దాన్ని సిద్ధంగా కూడా ఉన్నాం తెలియజేస్తున్నాం. అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి ఈరోజు ఎప్పటిలాగే మాకు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఏంటంటే థియేటర్లో ఫ్యాన్స్ టికెట్లు ఇస్తారు. ఆ టికెట్ తీసుకుందామని ఈరోజు మేము థియేటర్కి వెళ్ళాము. థియేటర్కి వెళ్ళగానే వాళ్ళు చెప్పడం ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు టికెట్లు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర టికెట్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇవ్వరంట అని చెప్పారండి. ఆ మాట చెప్పగానే మాకేం అర్థం కాలేదు. అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని ఆఖరికి వాళ్ళ తల్లిని కూడా పచ్చి పూతులు తిట్టే వైసీపీ నాయకుకి మా సినిమా టికెట్లతో ఏం పనండి? న్యాయమే కదండి. మనం భారత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో బ్రతుకుతున్నాం కదండి. ఇది దౌర్జన్యంగా మా సినిమా టికెట్లు తీసుకెళ్లి బ్లాక్లు అమ్ముకుంటున్నారండి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తీసుకెళ్ళిన అందరూ కూడా రేపు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారా? వేస్తారా ఓటు? ఈరోజు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 1500 మంది ఉన్నారు. వీళ్ళందరికీ టికెట్లు మేము ఇస్తున్నామని చెప్పి మేము చెప్పుకుంటే ఈరోజు థియేటర్ దగ్గరికి వెళ్తే మాకు తీవ్ర అన్యాయం జరిగిందండి. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు కూడా టికెట్లు అవసరం లేదు. ప్రతి అభిమానికి సినిమా హాల్లో థియేటర్లో కౌంటర్లో టికెట్లు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము ఒక వినతి పత్రం అందజేశాం సార్. మీరు ఖచ్చితంగా ఖండించాలి, చర్యలు తీసుకోవాలని మేము తెలియజేశాం. అలాగే రాత్రి ఒక ఎమ్మెల్యే అనుచరుడిని రాత్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిని పెట్టారు. ఎలా పెడతారండి అధ్యక్షుడిగా? దానికి ఒక కమిటీ ఉంటుంది, కొన్ని చట్టాలు ఉంటాయి. ఒక లైన్ ప్రకారం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కావల్లో అధ్యక్షులు నియమిస్తారని నేను 12 సంవత్సరాలు చూన్నాను. రాత్రికి ఒక ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుని ఎలా నియమిస్తారు? ఎమ్మెల్యే గారు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఫోటో కాలేదని బాధపడతా ఉంటే మేము కూడా బాధపడ్డామండి. ఆ రోజు రే ఎమ్మెల్యే గారికి అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదండి, మేము కూడా బాధపడ్డామండి. ఎమ్మెల్యే గారు మీరు చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయండి. ఆ రోజు 2-3 సార్లు మీరు మన వైకుంఠపురం బ్రిడ్జి కోసం 2-3 సార్లు మీరు పోరాటం చేశారండి. అలాగే
మన మినీ స్టేడియం కోసం పోరాటం చేశాడండి. కావల నియోజకవర్గం కోసం ఎన్నో పోరాటాలు చేశారండి మీరు గతంలో. ఈ 3 సంవత్సరాల్లో కూడా అటువంటి పోరాటాలు చేసి ఖచ్చితంగా అభివృద్ధి చేసేదానికి మీరు కృషి చేయండి. అంతేకాని మా గుండెల మీద తనద్దండి, అభిమానుల గుండెల మీద తనద్దండి. మేము కూడా ఒకవేళ మా పిల్లలు కూడా కొంతమంది మీకు ఓటు వేస్తుంటారండి, దయచేసి మా గుండెల మీద తనద్దండి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏం చేస్తారంటే, ఒక ఎంపీ టికెట్కో రాజ్యసభ టికెట్కో టికెట్ కావాలనేది ఆశిస్తారండి. మా సినిమా టికెట్లతో ఏం పని అండి, మా సినిమా టికెట్లతో ఏం పని అండి ఎమ్మెల్యే గారు. ఇది న్యాయం కాదండి, న్యాయమే కాదండి. 50 టికెట్లు ఇస్తాను మీకు, మా జోలికి రావద్దు అన్న. మా జోలికి రావద్దని మేము చెప్పలేదండి. థియేటర్ దగ్గర ఎంతోమంది కొంతమంది ఎవరెవరు పోయేసి ఈసారి అభిమానులకు ఎవరికి టికెట్లు రావు, టికెట్లను మేము కొనేస్తున్నాం అని అంటే ఏ రోజు కూడా మమ్మల్ని ఎమ్మెల్యే గారు టికెట్లు అడగలేదండి. సరే మమ్మల్ని ఎందుకు అడుగుతారండి? ఎమ్మెల్యే గారు ఈ విధంగా మీ పేరు చెప్పుకొని టికెట్లు అడుగుతున్నారండి. మీరు ఏమైనా చెప్తే ఒక 50 టికెట్లు మేము పంపిస్తామని అడిగామండి. అది కూడా రకేష్ నమస్కారం చెప్పి అడిగామండి. మేము ఏక వచ్చిందో కూడా అడగలేదండి. కావలి నియోజకవర్గ ప్రజలు వాస్తవాలు గ్రహించండి అండి. ఏం జరుగుతుందో కావల్లో రకరకాల కథనాలు మనం వింటూ ఉన్నాం. కావల్లో రకరకాల కథనాలు వింటున్నాం. దయచేసి మేము ఏం నమ్మట్లేదండి. మా గుండెల మీద మనం దయచేసి తన్నద్దండి, అభిమానుల గుండెల మీద తన్నద్దండి. మీరు కూడా చిరంజీవి అమ్మని చిరంజీవి గారు ఇవ్వమని గర్వంగా చెప్పుకుంటారు కదండి. దయచేసి మా గుండె మీద, అభిమానుల గుండె మీద తన్నద్దండి. ప్రతి అభిమానికి టికెట్ అందే విధంగా థియేటర్ కౌంటర్లో టికెట్లు ఇవ్వండి, ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి.